శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః, జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు ఈ రాశి వారికి ఒక శత్రువు మీ ఇంట్లోకి రాబోతూ ఉన్నారు, లేదా ఇప్పటికే వచ్చి ఉంటారు. అంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లోనే మీకు శత్రువు మీరు చేసే ప్రతి పనికి అడ్డు చెబుతూ మోకలు అడ్డు పెడుతూ ఉంటారు. వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఈ శత్రువు కారణంగా ముందు ముందు మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి, వారితో మీ వ్యవహారం ఎలా ఉండాలి, ఇక మీరు ఎటువంటి ప్రభావవంతమైన పరిహారాలను చేస్తే మీకు మేలు కలుగుతుంది, అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి అధిపతి కుజ భగవానుడు. ఇక ఈ రాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో వీరు నేర్పులు. వీరు మేధావులుగా గుర్తింపుని పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశివారు అధిరోహిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో అపజయాలకు కృంగిపోకుండా అత్యంత లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు. ఈ రాశివారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితో పంచుకోరు. అలాగే ఈ రాశి జాతకులు ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు మంచి ప్రజాకర్షణ ఉంటుంది వీరికి. అదేవిధంగా వీరు అలంకార ప్రియులు. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. ఇక ఈ రాశివారు దాన ధర్మాలు చెయ్యాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా సరే సునిశితంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. ఇక ఈ రాశి వారికి జీవితంలో నిందారోపణలు బాధ కలగజేస్తాయి. ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఈ రాశివారు ఆదర్శంగా నిలుస్తారు. ఏ విషయంలో అయినా సరే రాజీ లేకుండా శ్రమిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. అలాగే వీరు ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు. అంతేకాకుండా ఈ రాశివారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈ రాశివారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారము చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం సైతం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ రాశివారి జాతకం చూసుకున్నట్లయితే వీరికి రాబోయే రోజులలో ఊహించనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఈ ఇబ్బందులు మీ ఇంట్లో ఉండే రహస్య శత్రువు వల్ల జరగబోతోంది. వీరి వల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలను కోల్పోవలసి వస్తుందని చెప్పొచ్చు. మంచి వ్యక్తుల స్నేహాన్ని కోల్పోవలసి వస్తుంది. ప్రతికూలతలను చూడవలసి వస్తుంది. ఎంతో మందితో మాటలు పడాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయో అర్థము కాదు. దానికి కారణం మీ కుటుంబంలో ఉండే రహస్య శత్రువు అని చెప్పొచ్చు. అయితే ఈ రాశి జాతకం ప్రకారం అతి తొందరలో మీరు మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఒక్కోసారి మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు వస్తూ ఉంటాయి.
ఈ ప్రతికూలతలను ప్రతిఘటించడానికి మీ ఇంట్లోనే ఉండే రహస్య శత్రువుని కనిపెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక ఆ రహస్య శత్రువు మీ తల్లిదండ్రుల యొక్క తోబుట్టువులు కావచ్చు, లేదా మీ పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలే కావచ్చు, లేకపోతే వారి భాగస్వామ్య వల్ల మీ జీవితంలో మీరు ఎదుర్కోలేని ప్రతికూలతలు అనేవి చూడబోతున్నారు. అంటే మీరు ఆర్థికంగా ఎదగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. అయితే మీతో ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా మీ మంచి కన్నా కూడా మీ చెడునే వారు ఆశిస్తూ ఉంటారు. అలా జరగడానికి వారు ఎంతకైనా సరే తెగిస్తారు. వారి యొక్క చెడు దృష్టి వలన మీరు మీ జీవితంలో ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. సమాజంలో మీ పేరు అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ఇక మరికొంతమందికి ఈ రాశి జాతకంలో వారు మంచి మంచి అవకాశాలను కోల్పోవడానికి, ఆర్థికంగా నష్టపోవడానికి కారణం కూడా వారి యొక్క బంధువులు కావచ్చు, లేకపోతే వారి భాగస్వాములే అవ్వచ్చు, వారి పిల్లలే కావచ్చు. ఈ విధంగానైతే వారి మూలంగా మీరు నష్టపోయే పరిస్థితులు అయితే వారి జాతకంలో కనిపిస్తున్నాయని చెప్పచ్చు. మీ ప్రాణ స్నేహితులతో మీరు విభేదాలు తెచ్చుకోవడానికి కారణం కూడా వీరే. అలా అని అందరూ ఆ విధంగా ఉంటారని కాదు. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా గ్రహించవచ్చు. ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నప్పటికీ మన మంచి వారు కోరుకుంటున్నారా, లేకపోతే మన చెడును వారు కోరుకుంటున్నారా అని వారి యొక్క బిహేవియర్ మూలంగా వారు మాట్లాడే విధానం వల్ల మనం ఖచ్చితంగా గ్రహించగలుగుతాము. అయితే ఒకవేళ అటువంటి వారు గనక మీ యొక్క కుటుంబ సభ్యులలో ఎవరు ఉన్నా అలాంటి వారితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు మీ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి కానీ, మీరు చేయదలిచిన పనుల గురించి కానీ, మీ అప్పుల గురించి కానీ, మీకు వచ్చే బిజినెస్ ప్రాఫిట్స్ గురించి కానీ ఎట్టి పరిస్థితులతో ఎవరితో చర్చించకండి. ఈ విధంగా మీ కుటుంబ సభ్యులలో మీకు శత్రువులు ఉన్నారు, మీద అసూయని పెంచుకుంటూ వస్తున్నారు. మీరు చేస్తూ ఉన్న వృత్తి వ్యాపారాలలో నష్టాలు చవిచూడడానికి, డబ్బులు కోల్పోవడానికి ఇలాంటివన్నీ సమస్యలకు కారణము వాళ్ళే. అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావడానికి గల కారణం కూడా వాళ్ళే అని తెలుసుకోండి. వారి వలలో పడితే మాత్రం అంతా కోల్పోవలసి వస్తుంది. మీకు మీ ఇంట్లో శత్రువు ఎవరనే విషయం తెలుసుకోకుండా మీ వ్యక్తిగత విషయాలు, ఫ్యూచర్ కార్యాచరణలు ఏమిటి అని ఎవరితో షేర్ చేసుకోకండి. దాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే ఈ రాశి జాతకులు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, శత్రువులు మిత్రులుగా మారడానికి, సమస్యల నుండి మీరు అధిగమించడానికి మీరు చేసుకోవలసిన పరిహారం, దుర్గామాతకు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం. లక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే ఈ రాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, శత్రువులు మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.